చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఏ విధంగా పెడతారు, వెంటనే ఆయన మీద ఆయన స్థితిని తొలగించాలి. అంతే కూడా ఏదైతే శిక్ష విధించారో హైకోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. డీసీపీ గారు పిలుస్తున్న అక్కడ మేము పోతుంది వెళ్తున్నాము, డీజీపీ గారికి ఇచ్చినాము, విజిలెన్స్ గారికి కూడా ఇస్తాము. ఏసీబీ ఈడీ ఎంతమంది ఉందో అంతమందికి ఇచ్చిన మీద తెలంగాణ భవిష్యత్తు ఈ బిడ్డలపైన ఆధారపడుతుంది.